గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ధనస్సు రాశి వారి గురించి 2023 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి పరిస్థితిని అందరూ అడుగుతూ ఉన్నారు ఈ రాశి యొక్క ఫలితాలను మనం గమనించినట్లయితే రవి యొక్క ప్రభావము కుజుడి యొక్క ప్రభావము గురుడి యొక్క ప్రభావము శని రాహు కేతువుల యొక్క ప్రభావము 2022 సంవత్సరంలో వీలపైన ప్రత్యేకంగా ఏర్పడింది ఈ రాశికి నిజంగా ధనస్సు రాశి అనగానే అమ్మ బాబో ఏం చెప్తారో అనే ఆ రకమైనటువంటి ఒక భయ ఆందోళనలతో వీళ్ళు 2013 14 దగ్గర నుంచి మొన్నటి వరకు 2022 ఆగస్టు వరకు జూన్ జూలై ఇట్లా కొంచెం కొంచెం మార్పు వస్తూ మొదలుపెట్టింది జాతక యోగంలో ఈ రాశి వాళ్ళకి అసలు ఈ సమస్య ఆ సమస్యని కాదు ఈ ప్రకృతిలో ఉన్న మొత్తం కూడా ఎన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి మొత్తం వీళ్ళ చుట్టూనే తిరిగినేరా బాబు అన్నట్లుగా ఉంది వీళ్ళకి పాపం నిజంగా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అంటే వర్ణించడానికే వీలు లేదు కుటుంబ సమస్యలు కొంతమంది వ్యక్తుల్ని కోల్పోవటము జీవితంలో ఇంకా అసలు సుఖం అనేటువంటిది ఉందా ఇలా కష్టాలు పడి 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 చివరికి మంచి రోజులు ప్రారంభమైనా కూడా అదే హోబియాలో వీళ్ళు కొట్టుమిట్టాడే పరిస్థితి ఏలినాటి శని ప్రభావము 2023 జనవరి 17వ తేదీతో పూర్తవుతుంది అక్కడి నుండి వీళ్ళకి మిగిలిన గ్రహాల యొక్క ప్రభావము ఇంతకాలం ఈ కష్టకాలంలో మీరు చేసినటువంటి యొక్క పూర్వ పుణ్య ఫలము చేసిన పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఈ యొక్క ఫలము చేత అనంతమైనటువంటి ఒక భోగభాగ్యాలని ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను వీళ్ళు పొందుతారు ధనస్సు రాశి వారు చాలా శక్తివంతులు వీరు ఏమి సంకల్పం చేసినా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అందరూ సహస్రనామం చదివితే ధనస్సు రాశి వాళ్ళు 108 సార్లు అష్టోత్తరం చేస్తే చాలు భగవంతుడు ప్రసన్నమై వీళ్ళకి ఏం కావాలి అని అడుగుతాడు అంత తొందరగా భగవత్ అనుగ్రహం వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి అంటే మిగిలిన రాశి వాళ్ళకి రాదా అని కాదు వీరికి ఆ రకమైన భావన అంటే ఎవరో చూసి నన్ను మెచ్చుకొని నేను ఒక భక్తిపరుణ్ణి అన్నట్లుగా వీళ్ళు చేయరు వీళ్ళకి భక్తి మొత్తం కూడా పూర్తిగా భగవంతుడికి వాళ్ళకు ఉండబడే కష్టాలన్నీ కూడా భగవంతుడికి ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టే చెప్తారు ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా నిలబడి ఉన్నా కూర్చొని ఉన్నా భగవంతుడు అంటే అంత భక్తి అట్లనే జ్యోతిష శాస్త్రం అన్న సనాతన ధర్మం అన్న చాలా ఇష్టం పాత పద్ధతులన్నీ కూడా పోయి కొత్త పద్ధతులు రావాలి అని ఎప్పటికప్పుడు వినూత్నంగా చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ సమాజంలో వాళ్ళకంటూ ఒక రకమైన ఉన్నత స్థితి సంబంధించినటువంటి అంశాలలో ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వీళ్ళు పాపం వాళ్ళు ఆశించినటువంటి ఒక స్థాయిలోకి ఈ శని ప్రభావం వల్ల వెళ్ళలేకపోయారు వీళ్ళకు ఉండబడేటువంటి ఒక తెలివితేటలు చాలా అద్భుతం చెప్పడానికే వీల్లేదు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది లక్ష్యం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులు అంటే కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ వీళ్ళకి కుటుంబంలో వీరు నుండి ఫలితాలు ఎప్పుడు ఆశిస్తూ ఉంటారు వీరికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే భగవంతుడే ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి సహాయ సహకారములు అందిస్తారు తప్ప ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి వీళ్ళ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా తిరిగి చూడరు ఒకంత వీళ్ళకి మానసికమైన వ్యధ కూడా ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి కష్టాలలో కూడా ధనస్సు రాశి వాళ్ళు మరి ఆ నిమిషం భయ ఆందోళనలకి గురైనా చివరికి నన్ను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ
నేను తప్ప వేరు దిక్కు లేదు, నేను పడుతున్న కష్టాలు పిల్లలు పడకూడదు అనుకుని కుటుంబ సభ్యులు అనుకుంటారు. సహజంగా మిగిలిన రాశులకి ధనుసు రాశి వాళ్ళకి తేడా ఏమంటే, నేను నా కుటుంబం అనుకునే వాతావరణం ఉంటుంది, కొంత సోషలిజం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు ఏమనుకుంటారంటే, నా పిల్లల కంటే నాకంటే కూడా ఎక్కువగా సమాజమే గొప్పది, సమాజమే దేవాలయం, మానవ సేవే మాధవ సేవ అంటూ వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ చేతుల్లో మోసపోతూ ఉంటారు. ఒకవేళ వీళ్ళు అవసరాల కోసం ఏదైనా తాత్కాలికంగా వీళ్ళ మార్గాలలో వీళ్ళు ఒక అబద్ధం ఆడారు అంటే ఒక ధర్మ కార్యం కోసమే అయి ఉండవచ్చేమో ఉంటుంది తప్ప, దానివల్ల ఒక ఉపయోగపడేటువంటి అసత్యాన్ని వాడే పరిస్థితి ఉంటుంది తప్ప, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సత్యవాదులు, ధర్మనిష్ఠులు. అందుకే భగవంతుడు నిష్కామంగా ఉన్నారు కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళని ఇన్ని సంవత్సరాలు శని పెట్టినటువంటి శనేశ్వరుడు పెట్టినటువంటి ఒక మరి కష్టాల్లో కడలిలో నుండి బయటికి రావటం జరిగింది. మునుముందు కూడా ఈ వీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళు అంటే మనం తినడం పడుకోవటం ఇవన్నీ ఎట్లనో, నిద్రించడం ఇవన్నీ ఎట్లా అయితే అలవాటు అయిపోయిందో, సమస్య కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందువల్ల సమస్యలు అనుభవించి ఇంకా వాళ్ళకి సమస్యల పట్ల పూర్తిగా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ ఇక సమస్యల ఏమొస్తే ఏంటిలే చూసుకుందాం. ఒకప్పుడు ఆ కష్టాలు ఉన్నప్పుడు వామో సమస్యలు అన్న ధనస్సు రాశి వాళ్ళు ఏ కష్టం వస్తే ఏంటి, నేను దేన్నైనా ఎదిరించగలను, ఏదైనా ఏ సమస్యనైనా అధిగమించగలను అనే ఒక ధైర్యాన్ని వీళ్ళు ప్రస్తుతం పొంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, ఒక అనుభవం వచ్చింది, ఎవరు నా వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు, నన్ను ఎవరెవరు ఇలా వాడుకున్నారు, నేనిప్పుడు ఏ విధంగా ఉండాలి, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇక్కడి నుంచి నూతన జీవితం. ధనస్సు రాశి వాళ్ళది ఇక్కడ నుండి ఒక నూతన జీవితాన్ని మీరు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులతో తప్పకుండా మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు అన్నీ లభిస్తాయి. అయితే 2023 ఈ ఆంగ్ల సంవత్సరం కదా గురువుగారు, ఏమిటి ఇప్పుడు చెప్తున్నారంటే, నేను ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని చెప్పడం లేదు. శనీశ్వరుడి యొక్క ప్రభావము తగ్గుతుంది కాబట్టి ఇక మీకు మంచి రోజులు వస్తున్నాయనే ఒక శుభవార్త చెప్పడం కోసం చెప్తున్నటువంటి ఒక అంశం. ఉగాది దగ్గర నుంచి మనకి పంచాంగ శ్రవణంలో ఉండబడే విషయాలు తెలియచేస్తూ ఉంటాం. అట్లనే మాస ఫలితాల్లో భాగంగా ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఇప్పటి వరకు కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓర్పు సహనంతో ఓపికగా ఉండండి. ఎటువంటి శత్రు భయాలు మీకు రాబోయే కాలంలో లేవు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మీకు ఉండవు, మంచి భవిష్యత్తు మీకు ఏర్పాటు అవ్వబోతుంది పరమేశ్వరుడి యొక్క దయ. కాబట్టి ఈ కష్టకాలంలో భగవంతుని ఎట్లయితే మీరు రోజు భగవంతుని నమ్ముకొని ఉన్నారో, అలానే ఎప్పుడు మీరు ఆ భగవంతుడిని సుఖకాలంలో కూడా ప్రార్థన చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. భగవత్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అట్లనే మనం చేస్తున్నటువంటి ఈ మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారి యాగం చేస్తున్నాము. ఆ యాగానికి సంబంధించి, దశమహావిద్య యాగానికి సంబంధించి ధనస్సు రాశి అట్లనే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా యాగంలో పాల్గొని మీకుండబడేటువంటి ఒక కామ్యములన్నీ కూడా తీర్చుకొని భగవత్ అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. జయ జయ శంకర హర హర.